నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. చాలా మంది అడుగుతా ఉన్నారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ కరెక్ట్ గా ఎప్పుడు చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకుంటే కరెక్ట్ గా పాజిటివ్ గా వస్తుంది, ఎన్ని రోజుల తర్వాత చేసుకోవాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. మామూలుగా ఏమైతుంది అంటే, మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత లేదా కన్సీవ్ అయిన తర్వాత పిండం వచ్చేసి ఈ గర్భాశయానికి అతుక్కుంటుంది. అతుక్కున్నప్పుడు దాన్ని అదే రకంగా కంటిన్యూ చేయడానికి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాన్ని హెచ్సిజి అంటాము. హ్యూమెన్ కొరియానిక్ గొనడోట్రోఫిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ బట్టే మీరు చేసుకున్న ఏ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు కదా కిట్లో, అది కానీ ఈ హార్మోన్ ద్వారా మాత్రమే మనకి పాజిటివా నెగిటివా అని తెలుస్తుంది. అందుకనే ఈ హార్మోన్ బ్లడ్లో అయితే మీకు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోగా రిలీజ్ అవుతుంది. అంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే, బీటా హెచ్సిజి టెస్ట్ చేసుకున్నారనుకోండి, చేసుకుంటే మాత్రం 24 గంటల నుంచి 48 గంటల్లో కూడా అది 100 కన్నా ఎక్కువ ఉంటే గర్భం ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది. కానీ యూరిన్లో ఈ హార్మోన్ రావడానికి 5 నుంచి 6 రోజులు పడుతుంది. కాబట్టి ఈలోగా మీరు చేసుకుంటే అది మీకు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, నెగిటివ్ వస్తుంది. 5-6 రోజుల తర్వాత చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా 5-6 రోజుల తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఇక రెండవది, చాలా మంది కంగారు పడిపోయేసి వెంటనే పోయి స్కానింగ్ చేసుకుందాం అనుకుంటుంటారు, కానీ స్కానింగ్లో తెలియడానికి ఇంకా టైం పడుతుంది. మీరు కింద నుంచి చేస్తారు ట్రాన్స్వెజైనల్ స్కాన్ అని, ఆ రకంగా చేస్తే కూడా కనీసం అంటే 5 వారాలు టైం తీసుకుంటుంది. ఇక పొట్ట పై నుంచి తెలియాలంటే కనీసం అంటే 6 వారాలు కావాలి. అట్లా కాకుండా ముందే పోయి చేసుకొని మాకు ప్రెగ్నెన్సీ లేదని కంగారు పడిపోయి, అట్లాగనే యూరిన్ టెస్ట్ కూడా 2-3 రోజులు చేసుకొని మాకు నెగిటివ్ వచ్చిందని చెప్పి చాలా మంది కామెంట్స్ రాస్తున్నారు. కానీ ఆ రకంగా నడవదన్నమాట. బ్లడ్లోకి రావడానికి 48 గంటలు టైం తీసుకుంటుంది, యూరిన్లోకి రావడానికి 5-6 గంటలు తీసుకుంటుంది, అట్లాగే స్కానింగ్లో కనిపించడానికి కనీసం 6 వారాలు టైం పడుతుంది. ఆ టైంలో ఇవి చేసుకుంటేనే మీకు తెలుస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే, ఈ యూరిన్ టెస్ట్ ఏ టైంలో చేసుకోవాలా అనేది. యూరిన్ టెస్ట్ జనరల్గా మీరు నిద్ర లేవగానే ఫస్ట్ యూరిన్ శాంపుల్ తీసుకొని చేసుకుంటే కొద్దిగా ఎక్కువ పాజిటివ్ కరెక్ట్గా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అలా అంటే, రాత్రి మనం పడుకున్నప్పుడు యూరిన్ అంతా కూడా అక్యుములేట్ అయింది, కాన్సన్ట్రేట్ అవుతుంది బ్లాడర్లో. పొద్దున్న లేవగానే అంటే దాంట్లో హార్మోన్ కూడా ఎక్కువ శాతం ఉంటుంది, కాబట్టి ఈజీగా పాజిటివ్ వస్తుంది. అదే మనము ఏ టైం అయినా చేసుకోవచ్చు, కానీ నిద్ర లేచినాక యూరిన్ పాస్ చేసేసి మళ్ళీ నీళ్లు తాగడం వలన యూరిన్ డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయితే దాంట్లో హార్మోన్ తక్కువ ఉంటుంది, తక్కువ ఉన్నప్పుడు తొందరగా నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్ని విషయాలు ఉంటాయి, కాబట్టి వీటిని అన్ని అర్థం చేసుకుని కరెక్ట్ టైంలో చేసుకుంటే మీకు పాజిటివ్ వచ్చే అవకాశాలు 100కి 100% ఉంటాయి. ఇంకా ఏమైనా దీంట్లో డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి, నేను దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.